ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ షర్మిలకి మధ్య మనస్పర్ధలు వచ్చినటువంటి నేపథ్యంలో వారు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ అంశం మీద ఇప్పుడు స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో వైఎస్ భారతీరెడ్డి గారు ఈ అంశం మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయబోతున్నారని, దాంట్లో అసలు ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం మీద ఆవిడ మాట్లాడబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆస్తి పంపకాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిల గారికి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి, ఆ తర్వాతే ఒకరి మీద ఒకరు వారు తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ విజయమ్మ ఈ అంశంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో రాను రోజుల్లో భారతీరెడ్డి గారి అంశం మీద ఆవిడ స్పష్టత ఇవ్వబోతున్నారు, ఒక ప్రెస్ మీట్ని పెట్టబోతున్నారు, ఆవిడ ప్రెస్ మీట్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని వార్తలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ అంశంలో ఈ వివాదం మీద ఈ ఎవరు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరన్నా అసలు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా, వైఎస్ విజయమ్మ గారు ఈ వివాదం మీద ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ఒకటండి, వైఎస్ విజయమ్మ గారు ఎప్పుడు కూడా ఏ తల్లి కూడా బిడ్డల క్షేమం కోరుకుంటుంది. సో ఆవిడ ఆంధ్రాలో తిరిగినప్పుడు కూడా నా బిడ్డ మంచోడు, నా బిడ్డకు ఓట్లేయండి, మిమ్మల్ని బాగా చూస్తాడు, రామరాజ్యం చేస్తాడని చెప్పి అక్కడ తిరిగింది. కానీ 2024లో ఆవిడ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులే కనపడలేదు కదా. అలాగే ఇటు తెలంగాణలో కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా వైఎస్ షర్మిల గారికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో 2024 అనేటప్పటికీ మీకు తెలియదే ఉంది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఆ క్లోజ్ సర్కిల్లో ఎక్కడ ఏ సేవాన్ని వేస్తే మళ్ళీ మనకు వర్కౌట్ అవుతుందని చెప్పి ఆయన వేటగాడు కాబట్టి వేటాడుతూ ఉన్నాడు. ఆ టైంలో ఆవిడకి జ్ఞానోదయం అయింది కాబట్టి ఆవిడ యుఎస్ పోయి ఆవిడ ప్రాణాలు కాపాడుకుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. లేకపోతే ఈ పాటికి ఆవిడతోటి శవరాజకీయం చేసి అధికారంలోకి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకే. సో ఏదేమైనా కానీ ఇది నీచం నికృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే ఏ రోజున కూడా విజయమ్మ పెద్దగా పరోక్షంగానే ఉంది, కానీ ఆవిడ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఆవిడ పెద్దగా ఎక్కడ కూడా యాక్టివ్గా ఏం లేరు. ఇప్పుడు కూడా ఆవిడ ఇప్పుడు కూడా ఆవిడ రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కానీ, లేకపోతే ఏదైనా ఆవిడ పంచాయతీలు చేసినట్టు కానీ, ఆవిడ జోక్యం చేసుకున్నట్టు కానీ, లేకపోతే ఎవరికైనా ఆవిడ రికమెండ్ చేసి సీట్లు ఇప్పించినట్టు కానీ ఆవిడ పెద్ద ప్రాధాన్యత ఏమి తీసుకోలేదు ఆవిడ పార్టీలో. ఏ రోజు కూడా భర్త సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏదో ఆవిడ పని ఆవిడ చేసుకుని ఆవిడ సంఖలో బైబిల్ పెట్టుకుని అదేదో ఆ చర్చిలకు వెళ్ళడమో లేకపోతే ఇంట్లో కూర్చోవడం తప్పించి ఆవిడ పెద్దగా ఏదో ఎలక్షన్ టైంలో ఏదో కాస్త క్యాన్వాసింగ్, అది భర్త పోయిన తర్వాత కానీ భర్త ఉండగా ఆవిడ అది కూడా బయటకు రాలే ఆవిడ. సో ఏదేమైనా ఒకటండి, కన్న తల్లిగా ఆవిడ అయితే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరి మధ్యన ఆవిడ నలిగిపోతుంది. ఓకే. మధ్యలో పరిస్థితి ఏర్పడింది ఆవిడకి. ఇప్పుడు కాదంటే కప్ప కోపం, అవునంటే పాము కోపం అన్నట్టుగా ఇటు ఇద్దరి మధ్యన నలిగిపోతుంది ఆవిడ. సో ఇంకా ఆవిడ ఆల్రెడీ నాకు తెలిసి చెప్పి చూసుంటారు ఆవిడ. సో ఇద్దరు కూడా ఇరే పరిస్థితి లేదు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గురించి మనకు తెలిసిన విషయమే, మొండివాడు. సో కాబట్టి ఇంకా ఆవిడ కూడా ఇంకా పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదేమైనా ఇది నీచం నికృష్టం, ఇది రాజుల సొమ్ము రాళ్లపాళని చెబుతారు. అలాగే జగన్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని, ప్లస్ రాజశేఖర రెడ్డి గారు తన పదవిని అడ్డం పెట్టుకుని కొడుకుకి దోచిపెట్టిన సంపతి, అయిన వాళ్ళకి దోచిపెట్టిన సంపతి, అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ దోచిపెట్టిన సంపదలన్నీ కూడా చివరకు వచ్చేటప్పటికి రాళ్లపాళ్ళయ్యే పరిస్థితే నాకు కనబడుతుంది. ఓకే. ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుని ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి వీళ్ళే సమాజానికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉన్నారు. వీళ్ళే ఈడీకి సిబిఐకి కూడా ఇన్ఫర్మేషన్. మనం చూస్తుంటాం ఎన్నో ఒక దొంగతనాల్లో కొంతమంది బ్యాంక్ రోబరీ చేస్తారు, కొంతమంది నగల కొట్లు రోబరీ చేస్తారు, కొంతమంది ఏదైనా ఇండివిజువల్గా ఎవరైనా ఇంట్లో పడి వస్తారు. చివరికి వీళ్ళందరూ కలిసిగట్టుగా, దొంగలందరూ కలిసిగట్టుగా దొంగతనం చేస్తారు. చివరికి పంపకాల దగ్గర వాళ్ళకి సరిగ్గా పొసగదు.
ఆ విధంగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని వాళ్ళలో వాళ్ళే పట్టించుకున్న ఉదంతాలు ఎన్నో చూసాం, ఎన్నో పేపర్లో చూసాం, టీవీలో చూసాం మనం. ఈ రోజుల్లో కష్టపడిన డబ్బులే నిలవట్లేదు. అటువంటిది ఎంతమంది కడుపులు కొట్టి ఇన్ని మోసాలు చేసి ఇన్ని దారుణాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసిన ఆ డబ్బుతోటి నాకు తెలిసి ఎవడో కూడా సుఖంగా ఉండడండి. ఇప్పుడు ప్రజలకి ఏదో ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పి స్కీముల పేరుతో స్కాములు, జలయజ్ఞం పేరుతోటేమో ధనయజ్ఞం, ఓకే, అలాగే భూముల పందారాలు, అలాగే కిడ్ప్రోకులు, అలాగే ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతోటి వీళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా చివరికి పరాకాష్ఠకు వస్తే ఆ భగవంతుడు రెండు కళ్ళు తెరిస్తే సో చివరికి ఇదిగో ఈ విధంగా కొట్లాడుకుని ఏదో మన సామెత చూశారు కదా, మన పిల్లి పిల్లి దెబ్బలాడుకుని కోతికి అప్పు చెప్పినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఏదేమైనా ఒకటి తండ్రిని అడ్డం పెట్టుకున్నాం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం, అలాగే తండ్రి కూడా నీకు ఇతోదికంగా సహాయం చేశాడు. తన విశేషమైన అధికారాలతోటి కొంతమంది పారిశ్రామికవేత్తలను పిలిచి అది పెన్నా సిమెంట్ అధినేత అయినా లేకపోతే సత్యం రామలింగరాజు అయినా లేకపోతే ట్రైమాక్స్ ప్రసాద్ గారైనా లేకపోతే మ్యాట్రిక్స్ ప్రసాద్ గారని ఎవరైనా సరే బలిపశువులు అయ్యారు వీళ్ళందరూ. వాళ్ళందరినీ పిలిచి ఒకటి వీళ్ళ దగ్గరన్న బ్లాక్ మనీ వాళ్ళకి ఇచ్చి రూటింగ్ చేసి మళ్ళీ వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదు వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చి కిట్ ప్రోకో అంటారు దీన్ని, కొన్ని భూములు అవి ఇవి దారాదత్తం చేసి తద్వారా ఇప్పుడు మంత్రి డెవలపర్స్ ఉన్నారు, ఆ మంత్రి డెవలపర్స్దే కదా అక్కడ ఉన్న యాలంక ప్యాలెస్, వాడు ఏదో ప్రేమతో కట్టుకున్నది, వాడికి హైదరాబాద్లో కొంచెం ల్యాండ్స్ అయ్యి అప్పనంగా అప్పచెప్పి ఆ యొక్క ప్యాలెస్ కొట్టేయడం జరిగింది. సో ఈ విధంగా దోచుకున్న సొమ్ములు కాబట్టి నీకు ఏంటి బాధ అంటాను నేను, ఆవిడకి 50% ఇవ్వడానికి బాధ ఏంటి, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా ఆడపడుచుకి 50% ఇవ్వడానికి బాధ ఏంటి. సో ఓకే, ఈ 5 ఏళ్ళలో కూడా విపరీతంగా నువ్వు దోపిడీ చేసావు, నువ్వేం తక్కువగా సంపాదించుకోలే, ఎంత తక్కువ వేసినా 1 లక్ష కోట్ల పైన సంపాదించుకుంటావు ఈ 5 ఏళ్ళలో కూడా, ఇటు అన్ని రంగాల్లో కూడా దోపిడీ చేసి. సో ఏదేమైనా ఇది పద్ధతి కాదు, ఒక ఆడబడుచుని ఈ విధంగా క్షోభ పెట్టడం పద్ధతి కాదు. రెండోది మీరు చెప్పారు ఆవిడ నోరు తెరుస్తుందా లేకపోతే బయటకు వస్తుందా బయటకు రాదా అన్నది వైఎస్ భారతి గారిని చూస్తున్నారు. ఇప్పుడు వ్యవహారం ఎలా ఉందంటే నిజంగానే ఆవిడ ఏదో పుట్టింటి కాడి నుంచి గంగిరెడ్డి ఏదన్నా ఒక సరస్వతి పౌరో లేకపోతే ఒక సాక్షి మీడియావో సాక్షి పేపరో లేకపోతే ఈ 100 ఎకరాలు ఈ పవర్ ప్రాజెక్టులో ఏదన్నా వరదక్షిణగా వరకట్నంగా ఇచ్చుంటే ఆవిడ ఈ పాటికి మీడియా ముందుకు వచ్చి దామ్ దూమ్గా మాట్లాడేది. ఎందుకంటే ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉందండి ఇక్కడ వ్యవహార శైలి, ఇవన్నీ కూడా అప్పనంగా దోచుకుని దండుకుని దోచుకుని దాచుకున్న సొమ్ములు ఇవి. సో కాబట్టి ఎవరు కూడా మీరు చెప్పినట్టుగా ఎందుకు రావట్లేదు, ఎందుకు శర్మిలని ఖండించట్లేదు, ఆవిడ వ్యాఖ్యల్ని ఎందుకు మాట్లాడట్లేదంటే ఇది దొంగ సొమ్ము కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. సో ఏదేమైనా ఈ పాపం ఎప్పుడు పండుతుందో చూద్దాం, దీనికి ఎప్పుడు పరాకాష్ఠ చేరుకుంటుందో చూద్దాం. ఏదేమైనా మంచో చెడ్డో ఆడబడుచుని ఆ విధంగా కన్నీళ్లు పెట్టించడం, ఆడబడుచుని ఆ విధంగా నిట్టూరులు ప్రోడ్పించడం, ఆ విధంగా ఆవిడని మానసిక క్షోభం గురి చేయడం అనేది మంచిది కాదు. ఎంతో కొంత మధ్యవర్తిగా కూర్చుని మాట్లాడుకుని సో ఇదిగో 50% కాదు 40% 30% ఇచ్చేసాయి. సో కాకుండా మరి ఈ విధంగా తల్లిని చెల్లిని భావనే ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. సో ఏదేమైనా ఇప్పటికైనా ఆంధ్ర ప్రజానీకం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నా చెల్లి నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెబుతాడు ఆయన. సొంత చెల్లికి తల్లికి సొంత బావకే న్యాయం చేయలేనుడు ఇంక ప్రజలకేం చేస్తాడు, కేవలం ప్రజలను ఏంటంటే ఓటు బ్యాంక్గా వాడుకుని నా వాళ్ళు అని చెప్పి తను అందలం ఎక్కి తను అంతస్తుల మీద అంతస్తులు నిర్మించుకున్నాడు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకుని ఆ దిశగా చర్యలు తీసుకుని ఇతనికి రాజకీయ సమాధి చేస్తే కానీ షర్మిలకి సేఫ్ కాదు, షర్మిల భర్తకి సేఫ్ కాదు, మీకు నాకు ఆంధ్ర ప్రజానీకానికి కూడా సేఫ్ కాదు. ఆ దిశగా ఈ ప్రజలు చర్యలు తీసుకోవాలని ఆ విధంగా నడుచుకోవాలని పదే పదే చెప్పి నాకైతే గొంతు నొప్పి పెడుతుంది. మరి ఈ 40% వాళ్ళు ఎప్పుడు మారుతారో ఆ భగవంతుడికే తెలియాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.